యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు ఆయా పట్టణాలకి ఆయా గ్రామాలకి ఆయన సువార్త చేసుకుంటూ వెళ్తున్నప్పుడు జనాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడట ఆయన. ఒక పక్కేమో సువార్త జరుగుతుందా, దేవుని గురించిన మాటలు వినబడుతున్నాయా అంటే వినబడుతున్నాయి. ఎక్కడ? సమాజ మందిరాలలో. దేవుని గురించిన వాక్కులు వినబడుతున్నా జనాలలో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడం ఆయన గ్రహించాడట. దేవుని గురించిన వాక్కులు వారికి వినబడుతున్నా దేవునికి విధేయత చూపించి బ్రతికే జీవితాలు ఆయనకి కనబడట్లేదట. అనేక మంది బోధకులు ఉన్నారట, కానీ కాపరి కాసే నిజమైన గొర్రెల కాపరి ఎవరు కనబడట్లేదట. అర్థమవుతున్నాయి కదా? ఆయన మాట, ఆయన ఇంటెన్షన్ అదే నాకు అర్థమైంది. ఆయన అలా సువార్త ప్రకటిస్తున్నప్పుడు జన సమూహాలను చూచట కాపరు లేని గొర్రెలుగా వారు కనబడుతున్నప్పుడు ఆయన వారి మీద కనికరపడి ఆయన చెబుతున్న మాట ఏంటట, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. ఈరోజు మనకు అర్థం కావాలి. ఆ రోజు పనివారు లేరా అంటే అనేక మంది ఉన్నారు. లేరా? ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని బోధించేవారు లేరా అంటే ఉన్నారు. దేవునికి మనుషులకి మధ్యవర్తులుగా ప్రధాన యాజకులు వ్యవహరించట్లేదంటే వారు కూడా ఉన్నారు. సువార్త ప్రకటించే గాయకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ఎంతో మంది ఆనాడు సమాజంలో యేసుక్రీస్తు వారితోనే ఉన్నా. ఆయన అంటున్న మాట ఏంటంటే కోత విస్తారముగా ఉందట, పనివారు కొద్దిగా ఉన్నారట. మనకు అర్థం కావాలి ఆయన యొక్క ఇంటెన్షన్ ఏంటో మనకు అర్థం కావాలి. అనేక మంది పనివారు కావాలని ఆయన కోరుకుంటున్నాడంటే పనివారు లేరా అంటే పనివారు ఉన్నారు, కానీ పనిచేసే నాదుడు ఆయనకి కనబల్లా. పనివారు లేరా అంటే పనివారుగా చెప్పుకునేవారు ఉన్నారు, కానీ పనిచేసేవాడు, కష్టపడి పనిచేసేవాడు, దేవుని కొరకు పిల్లల్ని పెంచేవాడు ఎవడు కనబడట్లేదట. అనేక మంది సువార్తికులు లేరా అంటే ఉన్నారు ఆ రోజు కూడా, కానీ ఎవరు దేవునికి దగ్గర చేసే సువార్తను ప్రకటించేవారు కనబడలేదట. అలాంటి పనివారట ఆయన కావాలట. ఆయన అంటున్నాడు కోత విస్తారంగా ఉంది, పనిచేసేవారు మాత్రం చాలా కొద్దిగా ఉన్నారు. ఆ రోజే అని అనుకోకండి, ఈరోజు కూడా పరిస్థితులు అలానే ఉన్నాయి. ఈరోజు నేను మీతో మాట్లాడే విషయం ఏమో ఏదో కాదు, కానీ దేవుని కొరకు పనిచేసే సువార్తికులు కావాలని మీకు హెచ్చరించడానికి నిలబడ్డా. ఆయన కొరకు రగిలిపోయే అవసరమైతే, ఆయన కొరకు చచ్చిపోయే అంత భక్తి మనలో లేదు, కానీ కనీసం బ్రతుకున్నంతసేపు ఆయన కొరకు సేవ చేసేవారు ఆయన కావాలని చెబుతున్నా. కోత విస్తారంగా ఉందంటే నేను అంటాను ఆ రోజు అపోస్తలు చేసిన సేవ ఈరోజు చచ్చిపోయింది. ఆ రోజు ఆది సంఘం చేసిన సేవ ఈరోజు సంఘాల్లో లేదు. మీరేమనుకున్నా పర్వాలేదు, నేను చెబుతా. ఆ రోజు ఆది అపోస్తలు తిరిగిన ప్రయాణాలు ఈరోజు క్రైస్తవ సంఘాల్లో కనుమరుగైపోయాయి. ఆ రోజు ఆది సంఘం పడిన శ్రమ ఈరోజు సంఘాల్లో ఎక్కడ కనబడట్లా. ఇంకా మాట్లాడుకుంటే మిషనరీలు తిరిగిన ప్రయాణాలు కానీ, వారు పడిన కష్టాలు కానీ, వారు చేసిన సువార్త యాత్ర కానీ ఈరోజు ఉందంటే, ఈరోజు నేనంట సువార్త ఎప్పుడో చచ్చిపోయింది.